రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలను వానలు ముంచెత్తాయి. కరీంనగర్, ఆదిలాబాద్, జగిత్యాల, వరంగల్ తో పాటు నల్గొండలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. నిన్న సాయంత్రం మొదలైన వాన అర్ధరాత్రి వరకు ముంచెత్తింది. దీంతో కళ్ళాల్లో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. మరికొన్ని చోట్ల భారీ వర్షానికి వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని సర్కారే కొనాలని కోరుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి దాదాపు 3 గంటల పాటు భారీ వర్షం కురిసింది. మానకొండూరు నియోజకవర్గంలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. జగిత్యాల జిల్లాలో భారీ వర్షంతో కళ్ళాల్లో ఉన్న వడ్లు పూర్తిగా తడిసిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. పెద్దపల్లి జిల్లా మంతని, ముత్తారం, కమాన్పూర్ మండలాలలో ఈదురు గాలులతో వాన పడింది. రాత్రి హనుమకొండ జిల్లాలో ఒక్కసారిగా మొదలైన వాన కుండపోతగా పడింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు పూర్తిగా నిలిచిపోయింది. దీంతో పలు కాలనీ వాసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇక ఇప్పటికే జిల్లాలో నెల రోజులుగా కురుస్తున్న వర్షాలతో ధాన్యం తడిసి మొలకెత్తింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చేతికొచ్చిన పంట పూర్తిగా నేలపాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 3 సార్లు కురిసిన అకాల వర్షాలతో భారీగా పంట నష్టం జరిగిందని, మిగిలిన కొంచెం ధాన్యం కూడా మార్కెట్లో తడిసిపోయిందన్నారు. మొలకెత్తిన ధాన్యంతో పాటు తడిసిన వడ్లను కొనాలని కోరుతున్నారు రైతులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్లో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిచిపోయింది. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలు తమను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్లలో జాప్యం వల్ల అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయిందని వాపోతున్నారు. కాటేసిన నాదులు లేడు. మిషన్ తూర్పాలు పోసి కుప్ప పెట్టి అట్లా ఉన్నాం. మా బాధల బహుమంతులు తెలుసు. మొత్తం తూర్పాలు సార్, మొత్తం తూర్పాలు పోసింది. పోతు తూర్పాలు పోయింది అత్తమన్నారు, రాలేదు. ఇక్కడ 3 రోజుల నుంచి ఇదే తప్ప మా బాధలు చూడండి. చుట్టుపక్కల పడుతున్నాను, మాకు అర్థమైతే మాదిరి కాదు. ఇది పోసే కాడ నుంచి వానే ట్రాక్ పెడితే 3500 రూపాయలు ట్రాక్కి గంటకే, ఒక్కొక్క గంటకే. ఆ విధంగా మేము తీసుకొచ్చి ఎండబోసి ఏదో 50 రూపాయలు వస్తుందని అంతకే మేము ఇదైతే అక్కడ ఒడ్డు అమ్మలేకపోయిన ఆఖరికి తూర్పాలు మొత్తం పోసినండి. పుట్టం మొత్తం తూర్పాలు ఏముందరా ఏముందరా? మరి మా పరిస్థితి సైతాన్ని మేము ఊహించలేదు. ఊహించకుండా వచ్చి పడ్డది అర్ధరేట్ కాడ. ఆ ప్రాణ బట్టి ఇప్పటిదాకా ఏడే ఉన్నాయి. కరీంనగర్ జిల్లా రైతులకు అకాల వర్షాలు తీరని నష్టం కలిగించాయి. అక్కడక్కడా మిగిలిన వరి పంట కూడా రాత్రి వానకు దెబ్బతింది. కొనుగోలు కేంద్రాల్లో టన్నుల కొద్ది ధాన్యం తడిచి ముద్దయింది. వందల క్వింటాళ్ల ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యం వరద నీటిలో మునిగిపోగా ఇంజన్ల సహాయంతో నీటిని తోడుతున్నారు. జిల్లాలో రాత్రి అత్యధికంగా 9.2 సెంటీమీటర్ల వాన పడింది. దీంతో కూరగాయలు, మామిడి తోటలు కూడా దెబ్బతిన్నాయి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామ ఐకేపీ సెంటర్ నుంచి వెంకటేష్ అందిస్తారు.